वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु एला उन्नारु ఈ రోజు నేను చింతపండు పులిహార ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అది కూడా ఆవబెట్టి పులిహార చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో చేసే ప్రసాదం లాగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీంతో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇది కడిగాను రెండు సార్లు కడిగి పెట్టాను ఇది దీంతోనే మన ఈ గ్లాస్ తో తీసుకున్నాం ఆ గ్లాస్ రెండు గ్లాసుల నీళ్లు పోయాలి అంటే సుమారుగా పావు కేజీ ఉంటుంది బియ్యం ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 50 గ్రాముల చింతపండు దీని ఏం చేద్దామంటే ఇది కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు దీంట్లో కొంచెం పోసేద్దాం ఇది అంటే చల్లటి నీళ్ళు పోసినా గానీ కొంచెం ఉడికేదాకా పెట్టుకోవచ్చు అట్లైనా చేయొచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను ఇదన్ని ఇది బియ్యం అది ఉడకబెట్టుకోవాలి అన్నం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆవబెట్టి పులిహార అన్నం కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఆవాలు వేయించాలి ఇవి కొన్ని ఆవాలు ఎండి మిరపకాయలు ఒక నాలుగు అల్లం కొంచెం ఉప్పు అంటే వేయించకపోయినా పర్లేదు వేయించేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా ఇట్లా ఏం చేద్దాం అంటే దీన్ని మిక్సీ పట్టుకోవాలి అన్నము ఒక బౌల్ లోకి వేసేసుకొని ఒక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి దాంట్లో కొంచెం పసుపు వేడివేడి అన్నం మీదే వేసేయాలి కొంచెం కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కూడా వేసి ఇలా కలిపేసేయాలి ఒకవేళ మీకు ముద్దగా వచ్చిందంటే ముందు ఏం చేస్తారంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏం చేస్తారంటే నూనె ఇట్లా పైన వేసేయండి ఇప్పుడు లేదంటే అన్నం వండేటప్పుడే కొంచెం నూనె వేసేసినా కానీ బాగా వస్తుంది అయితే పులిహార ఇప్పుడు చల్లారిన తర్వాత కలపాలి లోపు ఇది చల్లారుతూ ఉంటుంది మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేయాలి తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఇందాక ఆవాలు అది ముద్ద చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం వేయించాలి పచ్చివే కాబట్టి వేసింది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఇలా వేగిన తర్వాత మీకు కావాల్సినంత వేసుకోండి ఒక రెండు స్పూన్లు వస్తుంది రెండు వస్తుంది దీంతో రెండు స్పూన్లు అనుకోండి ఎక్కువ తినలేని వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది అంటే పెద్దది కదా నేను వాడింది ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో చింతపండు గుజ్జు వేసుకున్నాము వేడి నీళ్ళల్లో వేసాం కదా ఇంకొంచెం ఉడికితే ఒక ఉడుకు రానిస్తే సరిపోతుంది ఇది కొంచెం నీళ్లు పోసుకోండి కావాలంటే ఇది కొంచెం చిక్కబడాలండి చిక్కబడిన తర్వాత కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొని వెళ్ళి అన్నంలో వేద్దాము స్టవ్ ఆపేసేసి దీన్ని మీకు ఏమైనా పులుపును తినే దాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ మిగిలింది అనుకోండి ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఒక 2 డేస్ ఉంటుంది తర్వాత మీకు కావాల్సి వచ్చినప్పుడు అది తయారు చేసుకోవచ్చు ఈ లోపు ఏం చేద్దామంటే ఆ రెండు చల్లారాలి కదా తిరగమూత పెట్టాలి కదా స్టవ్ వెలిగించి తిరగమూత పెట్టుకునేది పెట్టాను ఇప్పుడు దీనికి తగిన ఉప్పు వేద్దాం ఈ అన్నం వాటికి తగిన ఉప్పు వెడల్పు గిన్నెలో కలుపుకుంటే కూడా మీకు బాగా వస్తుంది పొడి పొడిగా ముద్ద కాకుండా చూసుకోవాలి మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర
కొంచెం ఆవాలు కొంచెం పల్లీలు కొంచెం పల్లీలు కూడా వేగాలి ఇది ఇప్పుడు పెడదాము స్టవ్ వెలిగిద్దాము జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం ఇంగువ రెండు మిర్చి ఇంకొంచెం తిరగమోత ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఒక స్పూన్ వేసుకోవచ్చు అన్ని మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు పల్లీలు ఓకే అన్నీ వేగిపోయినాయి లాస్ట్లో కొంచెం ఇట్లా కరివేపాకు వేసామంటే ఇంతే చాలు మరీ వేగక్కర్లేదు ఇలా వేస్తే సరిపోతుంది ఈ తీసి దీంట్లో వేసేసుకోవడమే కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు సరిపోతే సరే లేదంటే కొంచెం వేసుకొని కలిపేసుకోండి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది పులిహార ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్